దుష్ప్రచారం ఎవ్వరు చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ గనుక చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పెట్టి 2011లో కాంగ్రెస్లో విలీనం అవుతారన్నట్టు అయిపోయారు. మరలా ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు, బీజేపీతో విలీనం అవుతారు. ఎంపీఐ కాదు, చాలా మంది ఏంటంటే మీరు జగన్ గారిని ఆ రోజు ఏపీ సెక్రటేరియట్ లో పొత్తు పెట్టుకోవడానికి అడగడానికి వెళ్ళారు, లేదు అసలు ఇదంతా బయటపడుతుందని మీకు వ్యూహంలో భాగమే ఇప్పుడు మీతో వైజాగ్ వేయిస్తున్నారు ఎంపీ అని అంటున్నారు చాలా మంది మీ ప్రత్యర్థులు. అమ్మా చంద్రిక, చంద్రిక ఎవ్వరు అలాంటిది ఊహించలేదు, మా అసలు తలంపు కూడా రాలేదు. నన్ను సెక్రటరేట్ లో ఎందుకు ఆపారు అది మీరు తెలుసుకోండి. జగన్ అవినీతి అంతా బయలు పెడుతున్నాను, 360 కోట్లకి జగన్ సెక్రటరేట్ను కూడా అమ్మేశారు, మన కిడ్నీలు కూడా అమ్మేస్తారు. మరలా జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడిని కానీ గెలిపిస్తే ఎందుకు? నేను కాంగ్రెస్ కోటేయకండి, చంద్రబాబు కోటేయకండి, పవన్కి ఓటేయకండి, పాలు రావాలి, పాలన మారాలి. ఒక్క 2 మినిట్స్ ఇంటరప్ట్ చేయకుండా నాకు ఛాన్స్ ఇవ్వండి. ఈ 10 లక్షల కోట్లు అప్పు తీర్చగలను, కుటుంబానికి ఉన్న 5 కోట్లు అప్పు తీర్చగలను. ఎందుకు? ప్రపంచంలో డబ్బు ఎక్కువ ఉంది, చైనా 100 దేశాలకు అప్పు ఇచ్చింది, మనం 100 దేశాల నుంచి అప్పు తీసుకుంటున్నాం. ఐఎమ్ అన్ ఎకానమిస్ట్, బై గాడ్స్ గ్రేస్ ఐ నో వేర్ ద 2700 బిలియనర్స్ హౌ టు గెట్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్. దేర్ ఫోర్ ద బీజేపీ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూజ్డ్ మీ టు బ్రింగ్ బిలియనర్స్ లైక్ బిల్ గేట్స్ అండ్ 700 కంపెనీస్. ఇప్పటి వరకు కంపెనీలు తెచ్చాను ఒక శాంతి దూతగా. అడిగిన డబ్బు రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వలేదని లంచం, నా మీద దాడి చేయించి నా ఎఫ్సిఆర్ఏల్ క్యాన్సిల్ చేయించారు. తర్వాత బీజేపీ వస్తే మోదీ గారు నాకు అనేక సార్లు వాగ్దానం ఇచ్చారు, మేము రాగానే మీ ఎఫ్సిఆర్ఏల్ హైకోర్టు జగన్ గారికి మీకు తేడా ఎక్కడ వచ్చింది? వన్ మినిట్. ఆయన 20 కోట్లు అడిగారమ్మా, ఇది ఓల్డ్ స్టోరీ. నేను లంచం ఇవ్వను, వైట్ మనీ తీసి బ్లాక్ ఇవ్వనని 100 సార్లు చెప్పాను. 2004 నుంచి డిసెంబర్ 2003 డిసెంబర్ 9 నుంచి 2009 సెప్టెంబర్ 2 వరకు 5 సంవత్సరాలు మా మధ్య యుద్ధం జరిగింది. నన్ను చంపడానికి ప్రయత్నించారు, 58 సార్లు నన్ను డిటైన్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు నాకు నరకం చూపించారు, అయినా నేను ప్రజల కొరకు పోరాడాను. చివరికి నేను శపించాను, నేను మాట్లాడుతున్న 100 సార్లు అన్నాను మీరు ముక్కలు అయిపోతారు, మీ ముక్కలు దొరకవు అని. కేసీఆర్ గారు కూడా నా మీద ఆయన ముక్కలు అయిపోయారు నేను మాట్లాడుతుండగా. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేయమని నేను తిరిగితే 2008 నుంచి 2.5 కోట్లు ఖర్చు పెట్టాను, 10 కోట్లు అడిగితే 15 కోట్లు తీసుకోమన్నాను. ఎందుకు? అరే ముఖ్యమంత్రులు నన్ను ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలిస్తే వెళ్ళాను, ఆయనే ముందు నా దగ్గరికి వచ్చారు. తర్వాత ఇంటికి వెళ్ళాను, అసెంబ్లీకి వెళ్ళాను, సెక్రటరీ